వెల్కమ్ టు పీడీటీవీ. ఈ మధ్యకాలంలో పొలిటికల్ అదే రాజకీయ నేతల మీద వస్తున్నటువంటి ఆరోపణలు, ముందుగా విజయసాయిరెడ్డి గారి గురించి, ఆ తర్వాత చూస్తే ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి గారు, ఇలా వరుసగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. మరి ఈ పరిస్థితులు ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏంటి, ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే శ్రీనివాస్. నమస్కారం. ఈ వరుస ఆరోపణలను ఏ విధంగా చూడాలి, రాజకీయ నాయకుల మీద వస్తున్నటువంటి లవ్ స్టోరీలు కావచ్చు, ఈ అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్స్, వీటి గురించి? రాజ్ తరుణి గారు అని నేను చూస్తున్నానండి. మీరు అడగడానికి బాధపడకపోవచ్చు, కానీ చెప్పడానికి అలా దీన్ని మాట్లాడడానికి సిగ్గుపడాలి. ఎంత అసహ్యంగా ఉందంటే, కొంత పరిస్థితి ఆ ఎవరో నటుడు ఏదో ఆయనలో లవ్ ట్రయాంగిల్ గడుగుడ్డు ఏదో ఒకటి కానివ్వండి, ఏదో సెలబ్రిటీ కాబట్టి వార్త వేయండి. మీరు మీ టీవీ మీ దాంట్లో యూట్యూబ్లో వార్త వేశారు, లేదు రెండోసారి వస్తుంది. జీవితం ఏంటంటే చర్చలు పెట్టి రోజులు ఇంకా పని లేదండి. ఎవరో దువాడ జగన్నాథం గారు, ఆ గొడవ సినిమా అంట, ఆ గొడవ వాళ్ళు ఒక సెలబ్రిటీ కాబట్టి వేశారు, బాగానే ఉంది. వాళ్ళ మీద చర్చలు, ఆవిడ మీద రోజు ఇంటర్వ్యూలు, రోజు వాళ్ళని బాధలు పెడతాం, వీళ్ళ మిస్సెస్ని బాధ పెడతాం, పక్కన వాళ్ళని బాధ పెడతాం, జనాలను బాధ పెడతాం. వాళ్ళు శ్రీధర్ గారు అని ఆయన ఆల్రెడీ ఫోకస్ ఛాలెంజ్ అని చేస్తున్నారండి. నేను చెప్తా ఉన్నాను, ఈ దిక్కుమాలిన దీంట్లో కూర్చుని ఆ అసహ్యకరమైన ఈ అక్రమ సంబంధాలని, లేదంటే దిక్కుమాలిన ఈ సన్నాసి ట్రోలింగ్ని వీళ్ళు మీ యొక్క ఏదైతే నెట్ బ్యాలెన్స్ ఉందో దీన్ని అవజేస్తున్నారు. మీ యొక్క శ్రమతో వాళ్ళు సెలబ్రిటీని ఫేక్ సెలబ్రిటీస్ అవుతున్నారు కొంతమంది. చర్చా వేదిక వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ సార్, టుడే వాళ్ళ చర్చా వేదిక వాళ్ళు బూతులు తిట్టాడు, మీరేమంటారు? ఏంటి మీరేం తిట్టట్లేదు, వెరీ గుడ్, ఇలా బూతులేడు, ఏంటండి ఇది, కట్ చేసి పడేయాలి. బూతులు తిట్టినాళ్ళని, చెప్పులు తీసుకుని కొట్టినాళ్ళని, ఎవరు కాళ్ళు ఇంకో ఎవరు గట్టిగా బూతులు తిడితే ఏంటంటే దౌర్భాగ్యస్థితి. సందీప్ గారు నేను చెప్పండి, ఇది ఎవరో ఆయన రాజకీయ నాయకుడు ఉన్నారు, అది ఆధారాలు ఉన్నాయా లేక వచ్చినాయా తర్వాత సంగతి తర్వాత, అదొక నేషనల్ ఇష్యూనా? పిల్లల కెరీర్ వస్తుంది, ఇది మే జూన్లో పిల్లకాయలు స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో నేను 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కెరీర్ కౌన్సిలింగ్ మీద, మోరల్ దాని మీద అనేక వినతిపత్రాలు ఇచ్చాం మేము. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా వినతిపత్రాలు ఇచ్చాను నేను. ఓకే, అనేకం అదొకటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పెద్దానికి మోరల్ పోలీసింగ్ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉన్నాం, తర్వాత మెడికల్ కాలేజీల మీద ఎలా చేయాలి అనే ఇష్యూ నడుస్తూ ఉంది, కొన్ని రిజర్వేషన్ దాని మీద కాన్సన్ట్రేషన్. అలాగే నీటి పాదాలు దాంట్లో ఇవాళ వర్షాలు వస్తున్న నేపథ్యంలో మనం లేటైన ప్రొవైడర్ రైతులకి ఫలప్రదంగా ఏది అవ్వాలి, వాళ్ళకి బాగా ఆదాయం వచ్చేటట్టు ఎలా చేయాలి, ముందు జాగ్రత్తలు ఏది తీసుకోవాలి, ఏం ఇష్యూస్ కాదు. రాజతరణి గారు ఎలా బాగా మాట్లాడితే పంటలను బాగా కొంటాయా, విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడితే అది అవుతుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ, ఇది దుర్మార్గం ఇవ్వాలి కాదండి. ఇంతకుముందు అసెంబ్లీలో కూడా గౌరవ ప్రతిపక్ష నేత కొన్న చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇట్లా దారుణంగా ఇండైరెక్ట్గా మాట్లాడారు, అంతులేదండి వాళ్ళ మళ్ళీ అక్కడ కూర్చుని ప్రతిపక్ష నాయకుడి మీద, లేకపోతే ఏంటండి ఇది? ప్రజల్లో సమస్యలు ఇంకా లేనట్టు, ఇక 24 గంటలు ఇయ్యనట్టు. అందుకని వాళ్ళు చెప్పాను, శ్రీధర్ ఫోకస్ దయచేసి ఫోకస్ మీ టైం మీద మీరు ఫోకస్ చేయండి, మన రాష్ట్రానికి ఉపయోగపడే ఏంటి ఇవాళ ఈ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తూ ఉంది, మొత్తం అంతా ఇవాళ సిఎస్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ మిగతా కోర్సులని మూసేసుకుని ఆ కోర్సులు పెంచుకున్నారు. దాంట్లో ఇవాళ ఉత్తీర్ణ అయ్యే ఇంజనీరింగ్ విద్యార్థుల్లో పట్టభద్రులు దాదాపు 60% మంది ఐఐటీస్కే జాబులు ఏమైనా వస్తున్న సందర్భం. రేపు పొద్దున్న మొత్తం మన సాఫ్ట్వేర్ వెళ్తున్న నేపథ్యంలో ఏదైనా దెబ్బ తేలితే రేపు పొద్దున మన వ్యవస్థ ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది? ఒక రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాయితీలు కనుకొస్తే పిల్లకాయలు వాళ్ళ అద్భుతమైన శక్తి మనకి యూత్ అండి. ఇవాళ నాశనం చేసేస్తున్నారు వీళ్ళు, మా మైండ్ సెట్ని తీసుకెళ్ళి ఆ నెట్లో ఆటో పాపం డ్రైవర్లు చాలా కష్టపడతారు, వాళ్ళకు కూడా ఇలాంటి పంపించి సెన్సేషనల్గా ఏందండి ఇది? ఇంక లేదు, ఇంకేం సమస్యలు ఏమండి రాష్ట్రంలో? వాళ్ళకి వాళ్ళ ఇన్సెంటివ్స్ కానీ రాయితీలు కానీ తెప్పిస్తే నా తెలుగు బిడ్డలో సిఆర్టీఎల్లో వాళ్ళు 1, ఢిల్లీలో సాఫ్ట్వేర్ 1, వాళ్ళ బెంగళూరులో ఎక్కడ పనిచేసినా అత్యధికులు ఇండియన్స్, అందులో తెలుగు వాళ్ళు అత్యధికులు, అందులో కోస్తా రాయలసీమ వాళ్ళు అత్యధికులు ఉన్నారు. వాళ్ళ యొక్క కెరీర్కి వాళ్ళకి వచ్చేదాన్ని మాట్లాడుకోకుండా అది తూత్తు మంత్రం మొత్తం అని ఇప్పుడు రాజధాని గారి దువాడ జగన్ గారి సినిమా చూస్తే పెద్ద ఇట్టే పద్దండి, కానీ ఇట్టంటే ఆ సినిమా గురించి మాట్లాడలా. ఇది ఒక వీళ్ళ జీవితం, వీళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేది వాళ్ళకి, దయచేసి తెలివిగా చూపిస్తున్నారు, అలాంటి వాటిని దూరం పెట్టండి. మీ కెరీర్ ఒకే ఎంటర్టైన్మెంట్, సినిమా చూస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ఇంకోటి ఉంటుంది, విజ్ఞానదాయకమైన విషయాలు ఉన్నాయి, అన్నిసార్లు విజ్ఞానదాయకం అవసరం లేదు, ఒకసారి అప్పుడప్పుడు ఏదో ఉండొచ్చు, కానీ ఇదే జీవితం లాగా మీ పొద్దు నుంచి 4 గంటలు 5 గంటలు నెట్లో కొట్టుకుని ఇయ్యే ఒకదాని మీద ఏముంది అది, ఏమైనా ఉపయోగం ఉందా?
దీన్ని ప్రతిదాన్ని రాజకీయాలు వాడుకుంటాం. నేను చెప్తున్నా అండి, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏమైనా జరిగితే ఇద్దరు కంప్లైంట్ ఇవ్వట్లేదండి. ఒక అబ్బాయి అమ్మాయి ఏదో వేడు మాట, వాళ్ళిద్దరు కంప్లైంట్ ఇవ్వట్లా, వాళ్ళని వాళ్ళ అంగాంగ ప్రదర్శన జనాలు చూపిస్తారేంటండి? అసలు ఎవరిని అవతల బాధితురాలు కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఎస్, ఇంత దుర్మార్గుడు అయితే లేకపోతే వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి కదా. వాళ్ళ వ్యక్తిగత విషయాలు ప్రపంచంలో లేదనమాట. దయచేసి నా మై హంబుల్ రిక్వెస్ట్, ఐఎమ్ రెస్పెక్టింగ్ ఎవ్రీ జర్నలిస్ట్ అండి. ఇవాళకి ఏ జర్నలిస్ట్ మీద తప్పుగా మాట్లాడలేదు, మాట్లాడను ఒక మాట, ఒక జర్నలిస్ట్ తప్పుగా మాట్లాడండి వచ్చి నేను మాట్లాడను విత్ డ్యూ రెస్పెక్ట్స్ దేమ్. ఫోర్త్ పిల్లర్ సమాజానికి, మిగతా రెండు పిల్లర్స్ పడిపోయింది శాసన వ్యవస్థ, మూడో పిల్లర్ మీరు. ఆ ఢిల్లీలో ఉన్న ఆదాని అండ్ కంపెనీ ఆల్రెడీ కొనడానికి ప్రయత్నిస్తుంది, ఇంకా తెలుగు మీడియాలో ఇంకా బతుకుంది. ఇది కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇక్కడ ఇంకా కొంచెం స్వతంత్రంగా ఉన్నాయి. దయచేసి దాని మీద ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ దిక్కుమాలిన ఈ దీనికి సాధ్యమైనంత వరకు తొందరగా ముగింపు పలకాలని మీడియా వారిని, అలాగే మీరు దయచేసి ఆ నెట్లో ఆసక్తిగా ఉంటుందని చూడండి. ఎందుకంటే ఒక దర్శక హెడ్ వాళ్ళ తల్లి ఏదో అయిపోయింది లేచిపోయింది ఏదో పెట్టారు, పెడితే ఏంటా అని అసలు మళ్ళా ఏంటి తెలిసినాను కదా అని చూస్తుంటే వాళ్ళ ఫాదర్ ఎవరినో ఆవిడని ఉంచుకుంటే ఆవిడ ఎవరితోనో బొంబాయంతో తర్వాత ఆవిడ మార్చితే ఈవిడ తల్లి ఇలా నేను ఫోన్ చేశాను ఏంటంటే ఏం చేయాలండి కడుపు రగులిపోతుంది మళ్ళీ ఇంకోటి చేస్తాయి. నేను అన్న ఏంటండి ఏది ఎండ్ ఫర్ దిస్? స్టార్టింగ్ ఎవరు చేశారు దుర్మార్గం? దయచేసి ఆలోచించండి. ప్రతిదాన్ని రాజకీయాలు వాడుకుంటాం, పెద్దాన్ని లేదంటే సమాజాన్ని పాడు చేసే పద్ధతిలో ఒకటే వద్దు, ఇది మంచి పద్ధతి కాదని మనం చేస్తాం. థ్యాంక్ యూ శ్రీనివాస్. నమస్కారం.